ఆదాయ పన్ను చెల్లింపుదారులను కొత్త పన్ను విధానంలోకి తీసుకొచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో తాయిలం విసిరారు. పాత విధానంలో ఎటువంటి మార్పులు చేయని నిర్మలా కొత్త విధానానికి కొత్త రంగులద్దారు. తాజా మార్పులతో 4 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ప్రకటించారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వానికి 2వ అతిపెద్ద ఆదాయ వనరుగా ఆదాయ పన్నుంది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో ఆదాయ పన్ను ద్వారా వచ్చేది 19%. పన్ను చెల్లింపుదారుల్ని కొత్త పన్ను విధానంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నించింది. పాత పన్నుల చెల్లింపు విధానంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎటువంటి మార్పులు చేయలేదు. కొత్త పన్ను విధానంలో 50,000 రూపాయలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని 75,000కు పెంచింది. పెన్షనర్లకు ఈ మొత్తాన్ని 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచుతున్నట్లు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ చర్య ద్వారా 4 కోట్ల మంది వేతనజీవులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. కొత్త పన్ను విధానంలో చేసిన మార్పుల కారణంగా 3 లక్షల రూపాయల ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదు. 3 నుంచి 7 లక్షల రూపాయల వరకు 5%, 7 నుంచి 10 లక్షల రూపాయల వరకు 10%, 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షల రూపాయలు ఆ పైన ఆదాయం కలిగిన వారు 30% ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. The standard deduction for salaried employees is proposed to be increased from 50,000 to 75,000 rupees. For pensioners is proposed to be enhanced from 15,000 to 25,000 rupees. This will provide relief to about 4 crore salaried individuals and pensioners. తపన్ను విధానంలో చేసిన మార్పుల కారణంగా వేతనజీవులకు ఏటా 17,500 రూపాయల ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాజా మార్పులతో 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి ప్రయోజనం కలగనుంది. గతంలో 10% బ్రాకెట్ లో ఉండగా వాళ్ళు ఇప్పుడు 5% పన్ను బ్రాకెట్లోకి వస్తారు. అలాగే 9 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. గతంలో ఈ ఆదాయ వర్గం 15% బ్రాకెట్ లో ఉండగా వారు ఇప్పుడు 10% పన్ను బ్రాకెట్లోకి వస్తారు. మరోవైపు ఆదాయ పన్ను చట్టాన్ని సులభంగా చదివి అర్థం చేసుకునేందుకు వీలుగా దాన్ని సంక్షిప్తంగా చేస్తూ చట్టాన్ని సమగ్రంగా సమీక్షిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రక్రియ అంతా 6 నెలల్లో పూర్తవుతుందని వెల్లడించారు.